సూపర్ స్టార్ మహేష్ వంశీపేటపల్లి డైరెక్షన్ లో వస్తున్న సినిమా మహర్షి. సినిమాలో రిషి అనే పాత్రలో ఫస్ట్ లుక్ తో సర్ప్రైజ్ చేశాడు మహేష్. సిక్స్ ప్యాక్ బాడీతో మహేష్ కన్విన్స్ చేశాడు. ఇక ఈ సినిమా టైటిల్ గా వచ్చిన మహర్షిలో సర్ప్రైజ్ ఫ్యాక్టర్స్ చాలానే ఉన్నాయి. క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే గానీ అవేంటో తెలుస్తాయి. ముందు మా అక్షరంలో తుపాకీ కనిపిస్తుండగా హా అక్షరంలో కత్తి ఆకారం ఉంది. రిషిలో మాత్రం స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కనబడుతుంది. అంతేకాదు, పైన పల్లెటూరు, కింద సిటీ మధ్యలో మ్యాస్, ఇలా మహర్షిలో అంత చిక్కని విధంగా ఎన్నో ట్విస్టులు ఉన్నాయని తెలుస్తోంది. మహర్షి సినిమాపై మాత్రం ఎగ్జైట్మెంట్ డబుల్ అయిందని చెప్పొచ్చు. దిల్ రాజు, అశ్విని దత్, పివిపి ముగ్గురు వడా నిర్మాతలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2019 ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మహర్షి టైటిల్లోనే ఇన్ని సర్ప్రైజ్లు ఉంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. భరత్ అనే నేను తర్వాత మహేష్ చేస్తున్న సినిమా భారీ అంచనాలతో వస్తుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలుస్తుంది. కొన్నాళ్ళుగా కెరియర్ లో సరైన సక్సెస్ లేని అల్లరి నరేష్ ఈ సినిమా మీదే చాలా హోప్స్ పెట్టుకున్నాడు. మరి మహేష్ నరేష్ మహర్షి ఎలా ఉండబోతుందో చూడాలి.